ద థింగ్ ఈజ్ దట్ జనరల్గా మనము ఇఫ్ యూ సీ ద పోలింగ్ పర్సంటేజ్ ఇన్క్రీజ్ మార్నింగ్ ఫ్రమ్ 9:00 టు 11:00 రెండు గంటల్లో దాట్ ఇన్క్రీస్డ్ బై 13%. ఆఫ్టర్ దట్ ఇట్ ఇన్క్రీజ్ బై 18% నెక్స్ట్ 2 అవర్స్లో. 15% ఇన్క్రీజ్ అయింది నెక్స్ట్ 2 అవర్స్లో, తర్వాత 13% ఇన్క్రీజ్. సో జనరలీ 7-8% వుడ్ బి ద పర్ అవర్ ఫిగర్. సో లాస్ట్లో కొంతమంది ఆ లాస్ట్ పీరియడ్లో 4:00 తర్వాత కొంతమంది ఎక్కువ మంది వస్తారు. సో యూ కెన్ టేక్ అన్ అప్రాక్సిమేషన్ ఆఫ్ దాట్ థింగ్. సో ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ దేర్ ఫ్రమ్ 5 to 6, 1 అవర్, 6 తర్వాత కొంతమంది మిగిలారు, ఇప్పుడు వాళ్ళు పోలింగ్ చేస్తున్నారు. సో 10:00. సో ఇట్ వుడ్ నాట్ బి అప్రోప్రియేట్ ఆన్ మై పార్ట్ టు గివ్ ఎనీ ఫిగర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ అప్రాక్సిమేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవరేజ్ ఇన్క్రీజ్. సిక్స్ వరకు, బికాస్ 5:00 తర్వాత వీ డు నాట్ గివ్ ద ఫిగర్. అది ఫైనల్ ఫిగర్ ఓన్లీ టీమ్స్ వచ్చిన తర్వాతనే వస్తుంది. సో 5 వరకు మనం డిక్లేర్ చేస్తాము, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. 5 వరకు ఇట్ ఈస్ 68%, అండ్ బియాండ్ దట్ 1 అవర్ రెగ్యులర్ పోలింగ్, అండ్ రెగ్యులర్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పోలింగ్ ఏం నడుస్తుంది అది వన్ బై వన్. అంటే లీడర్ వన్ ఈజ్ అవర్ తెనాలి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. తర్వాత అనంతపురంలో బోత్ పార్టీస్ మెయిన్ క్యాండిడేట్. తర్వాత నరసరావుపేటలో ఐ థింక్ ఈజ్ ద ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఆర్ సంథింగ్. సో దీస్ వర్ ద మెయిన్ లీడర్స్ హూ ఆర్ డిటైన్డ్, అండ్ దేర్ మూవ్మెంట్ వర్ రిస్ట్రిక్టెడ్. అదర్వైజ్ ఇట్ వాజ్ లీడింగ్ టు లాట్ ఆఫ్ వయలెన్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. Though I have personally not received any complaint. However, I have seen it in the newspaper. News lo chusam adi. As of now, I have not received any request for repoll. Repu observers, prati constituency lo observers, దీనికి సంబంధించి 17A స్క్రూటినీ అంటాం దీన్ని. రేపు మార్నింగ్ 10:30 ఆ టైంకి ఉంటుంది. దోజ్ అబ్జర్వర్స్ అలాంగ్ విత్ ద ఆర్ఓ విల్ గో త్రూ ఆల్ ద డాక్యుమెంట్స్, ఎక్కడెక్కడ కంప్లైంట్ వచ్చినాయి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఫైనల్గా రీపోల్ గురించి మనకు తెలుస్తుంది. అంటే వాట్ ఎలక్షన్ కమిషన్ సైడ్ మనం ఉద్దేశం అంటే బ్యాలెట్ యూనిట్లో ఓట్స్ ఇఫ్ దే ఆర్ సేఫ్ దెన్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ పోలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మాచర్లలో ఏం ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్లో దే హ్యావ్ డిస్ట్రాయిడ్ ద ఐదర్ బ్యాలెట్ యూనిట్ ఆర్ కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్లో ఉన్న లోపల భాగంలో వాళ్ళ డేటా ఉంటుంది. డేటా ఈజ్ చెక్ బై ద బెల్ ఇంజనీర్. అక్కడ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ని కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనకు రిజిస్టర్లో 17A రిజిస్టర్లో ఎంతమంది పోల్ చేశారు, బ్యాలెట్ యూట్లో ఎన్ని పోల్స్ ఉన్నాయి, అది టాలీ అయితే వి గో హెడ్, వి పుట్ అనదర్ మెషిన్, కొత్త మెషిన్ అక్కడ పెడతాము. కొత్త మెషిన్ తర్వాత కంటిన్యూ చేస్తాము. కౌంటింగ్ టైంలో పాత మెషిన్ కొత్త మెషిన్ కలిపేసి ఫైనల్ ఫిగర్ అరైవ్ అయ్యి దీని ద్వారా కౌంటింగ్ చేయడం జరుగుతుంది. టుమారో మార్నింగ్ 10:30, 11 ఆ టైంకి అన్ని ఆల్ అబ్జర్వర్స్ విల్ బి హ్యావింగ్ మీటింగ్ విత్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అండ్ ఆర్ఓ. అక్కడ అప్పుడు డిసైడ్ చేస్తారు. ఇన్సిడెంట్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పుంగ్నూర్ ఇన్సిడెంట్లో దట్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఆయన ఆ కన్సర్న్ మనిషిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా విదౌట్ టేకింగ్ పర్మిషన్ ఆర్ విదౌట్ టేకింగ్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ హిస్ సీనియర్స్ ఆయన వదిలేశారు. కాబట్టి ఆ కంప్లైంట్ మాకు వచ్చింది, ఎలక్షన్ కమిషన్కి పంపించాము, ఆయన సస్పెన్షన్ ఆర్డర్ కూడా వచ్చేసింది. అంటే ఇట్స్ అ గుడ్ థింగ్. మనం చూస్తున్నాము
ఇంతకుముందు ఎంప్లాయీస్ పోలింగ్ చేసినప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు 90% పోలింగ్ జరిగింది, 90% ప్లస్. తర్వాత నిన్న 3 డేస్ నుంచి కూడా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్, ఓటర్స్ వేరే చోట్ల వస్తున్నారు. ఇంతకుముందు కూడా ఫ్రెండ్ చెప్పారు ట్రైన్లో కూడా లేట్ అయింది కాబట్టి వాళ్ళకి చాలా దే ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ దిస్ థింగ్ బికాస్ దీ కుడ్ నాట్ రీచ్ హియర్. సో వీఆర్ సీయింగ్ ఎ వెరీ పాజిటివ్ ట్రెండ్ అండ్ పీపుల్ దేర్ డిజైర్ టు ఎక్సర్సైజ్ దేర్ ఓట్. దిస్ ఈస్ ఎ గుడ్ సైన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ లెట్ అస్ సీ ఫైనల్ ఫిగర్ ఎంత వస్తుంది, బట్ వీఆర్ హోప్ఫుల్ దట్ ఇట్ మే క్రాస్ లాస్ట్ టైం. అంటే తంగేడలో ఎస్పీతో మాట్లాడడం జరిగింది. తంగేడలో బాంబ్ కాదు, అది బాటిల్లో పెట్రోల్ పోసుకొని లోకల్ వాళ్ళు కొట్టుకోవడం జరిగింది. సో నోబడీ వాజ్ ఇంజర్డ్ ఇన్ టు దాట్ థింగ్ అండ్ దెన్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్.